అధికారాన్ని అడ్డం పెట్టుకొని పంచాయతీ సెక్రటరీని అడ్డం పెట్టుకొని అధికారులు ఆ గ్రామంలో కొల్లగొట్టుకునే పరిస్థితి, కనీసం సముద్రం నీళ్లు కూడా అమ్ముకునే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారికి అడిగాను, ఆర్డబ్ల్యూఎస్ విజిలెన్స్ ఎస్సీ గారిని కూడా అడిగాను. పాత కనెక్షన్ 2019 ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని ఎస్టీ కాలనీలో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్డబ్ల్యూఎస్ సంస్థలు వాడి కంపల్సరీగా నిధులన్నీ వెచ్చించి అన్నింటికి కూడా పైప్ లైన్ వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకునే దానికోసం మొత్తం కూడా ఆ పైపులు వాటికి ఈరోజు నీళ్లు కూడా ప్రవహించకుండా మళ్ళీ కొత్త లైన్ ఆ మొత్తం లైన్ మొత్తం డిస్మెంటల్ చేసేసి విజిలెన్స్ ఎస్సీ ఎస్సీ గారికి పెట్టాను, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డీకి పెట్టాను, ఆర్డబ్ల్యూఎస్ జేఈకి కూడా పెట్టాను. వాళ్ళు కనీసం ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అందులో సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో కూడా లేకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారండి. కందుకూరు నియోజకవర్గంలో ఏ విధంగా అధికార దుర్వినియోగం జరుగుతుందో మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి ఇక్కడ చెప్పేది ఒకటి చేసేది గ్రౌండ్ లో ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారంటే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా అసలు పట్టించుకునే నాదులే లేవు ఇక్కడ.